హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్. ది శశిరి మల్లిక. ఈరోజు మేము ముందుకు అల్టిమేట్ అసలు వావ్ కలెక్షన్తో వచ్చేసాను. ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ప్యూర్ విస్కోసి షిఫాన్ 4 మీటర్ బిట్స్ అనమాట ఇవి. సో ఈ 4 మీటర్ బిట్స్ అనేవి మీరు లాంగ్ ఫ్రాక్కి కుట్టింగ్ చేసుకోవచ్చు, ఆరల్స్ 2 సేమ్ తీసుకొని యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ సారీస్ అనమాట. ప్రైస్ రేంజ్ ఆఫ్ దీస్ వన్స్ ఎంత ఎంత పెట్టాం లాస్ట్ టైం? 199 రూపీస్. సో 199 రూపీస్. వీటిని మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకున్నా, వీటి మీద మీకు దుపట్టాస్ కావాలి అనుకున్నా, ఐ విల్ ప్రొవైడ్ ద కాంట్రాస్ట్ దుపట్టా అనమాట. ఇది వచ్చేప్పటికి మీకు 2 మీటర్స్ ఉన్నది వచ్చేప్పటికి మీకు 150 పడుతుంది, 2.5 ఉన్నది వచ్చేప్పటికి 200 పడుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. 2.5 ఉన్నది వచ్చేప్పటికి 200 పడుతుంది, 2 మీటర్స్ ఉన్నది వచ్చేప్పటికి మీకు 150 రూపీస్ పడుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇదర్ మీరు దీన్ని లాంగ్ ఫ్రాక్ కుట్టింగ్ చేసుకొని, ఇదేమో ప్యూర్ విస్కోస్ జార్జెట్, దిస్ వన్ ఈజ్ ప్యూర్ విస్కోస్ షిఫాన్ అనమాట. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మన దగ్గర నేను పర్ణికకి అయితే ఈ విధంగా కుట్టించాను. లిటరల్లీ దిస్ వన్ ఈజ్ ఆరెంజ్ వన్. ఆరెంజ్ వన్కి రెడ్ కలర్ కాంబినేషన్ దుపట్టా కూడా యూ కెన్ యూజ్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి చెక్స్లో ఉన్నటువంటి ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇందులో కలర్స్ పింక్ కలర్, వన్ ఈజ్ పింక్ అండ్ వీ హ్యావ్ ద బుటీస్ ఇన్ దట్ అనమాట. మనకి చెక్స్ వచ్చినాయి పైన కింద ఈ విధంగా. వీటిని మీరు యూ కెన్ యూజ్ దీజ్ యాజ్ దుపటాస్, యూ కెన్ యూజ్ దీజ్ యాజ్ ఓనీల్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో యాజ్ యువర్ విష్ అనమాట. నేనైతే 4 మీటర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా డిజైనర్ వేలో వీటిని దీని కింద వాడుకోవచ్చు అని చెప్తున్నాను. లాంగ్ ఫ్రాక్స్కి గ్రీన్ కలర్స్, 2 గ్రీన్ కలర్స్ ఉన్నాయి. 2 గ్రీన్స్ కలిపి ఒక శారీ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఒక గ్రీన్ ఒక రెడ్ కలిపి శారీ చేసుకోవచ్చు. మొన్న నేను ఒకటి పెయిరప్ చేశాను చూసారా, ఐ మీన్ శారీ కింద వాడుకోవచ్చు అనేసి. ఇది వచ్చేప్పటికి ఎమరాల్డ్ గ్రీన్కి ఒకలాంటి బ్రౌన్, ఒకలాంటి గోల్డిష్ కలర్ కాంబినేషన్, డల్ గోల్డ్ అనమాట. దానికి ఇది మనకి సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేప్పటికి మనకి ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ ఈ రెండు పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఈ రెండు కలిపి తీసుకుంటే 199 400 రూపీస్లో మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఇది కాకుండాను మీకు మళ్ళీ అంటే 4x8 మీటర్స్ అంటే 2 మీటర్స్ మళ్ళీ మీరు టాప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కింద చెక్స్ వన్ వచ్చేప్పటికి కింద వచ్చేసేసి పైన ఈ లైన్స్ వన్ వచ్చేప్పటికి పైకి వచ్చింది అంటే, ఈ చెక్స్ వన్ మళ్ళీ బ్లౌజ్ కింద కుట్టించుకున్నారంటే అసలు ఎంత మంచి డిజైనర్ శారీ అవుద్ది అంటే ఈ విధంగా మనకి ఇది అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్ అనేది బ్లూ కలర్లో కూడా ఉంది మన దగ్గర. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది బ్లూ కలర్ అనమాట. దీన్ని కూడా మీరు ఇదంతా కంప్లీట్, ఇది సారీ, ఇది వచ్చేప్పటికి మనకి పైన ఓని కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి బోర్డర్ అనేది ఉంది కాబట్టి బాగా హైలైట్ అవుతుంది. ఇది మనకి చీర కొంగు పాటలో వస్తుంది, ఇది కుచ్చిళ్ళ పాటలో వస్తుంది. మళ్ళీ ఇందులో బ్లౌజ్ ఒకటి తీసుకొని పైన బ్లౌజ్ కింద కనుక కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి రెడ్ కలర్ వస్తుంది అనమాట. ఈ రెడ్ కలర్ వచ్చేప్పటికి ఈ వెనక బుటీస్ అనేవి వీవింగ్ అండి. ఈ వీవింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇవి ప్యూర్ అనమాట. మామూలుగా ఇంత ప్యూర్ మనకి హైదరాబాద్లో వచ్చేప్పటికి ఆల్మోస్ట్ కొన్ని ఫేమస్ బోటిక్స్లో ఆల్మోస్ట్ ఇది వచ్చేప్పటికి 2000 వరకు కూడా సేల్ చేస్తున్నారు. అండ్ దీనికి మనకి యాజ్ ఇట్ ఈజ్ రెడ్ కలర్ కావాలి అంటే ఇది 2 మీటర్స్ ఉంది, రెడ్ కలర్ దుపట్టాని యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ దిస్ వన్. సో ఈ విధంగా అనమాట. ఆర్ఎల్సి ఈ రెండు కలిపి లంగా ఓని శారీ కింద కూడా వాడుకోవచ్చు యాజ్ యువర్ విష్. అంటే మీరు దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఇందులో నుంచి ఒక 1 మీటర్ తీసి ఈ కొంగు పాట్లో వేసేసి, సో అప్పుడేమవుతుంది కొంగు దగ్గర వచ్చేప్పటికి ఇది ఉంటుంది, మళ్ళీ ఇది వచ్చేప్పటికి 2 మీటర్స్. ఇంకా బ్లౌజ్ అయితే రాదనమాట. ఓకేనా? సో మనకి ఓని కింద ఇక్కడ ఓనీకి మళ్ళీ అంటే 3 అటాచెస్ అవుతాయి, కానీ డిజైనర్ శారీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చే కానీ ఇది వచ్చేప్పటికి విస్కోసు, ఇది వచ్చేప్పటికి జార్జెట్ అనమాట. యూ హ్యావ్ టు మానేజ్ దట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు వాటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా కావాలి అంటే ఐ కెన్ ప్రొవైడ్ ద ఆరెంజ్ వన్ అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ కావాలి అంటే ఐ కెన్ ప్రొవైడ్ ద ఎల్లో వన్. మీటర్ వచ్చేప్పటికి మీకు 80 రూపీస్ పడుతుంది. ఇది మీటర్ వచ్చేప్పటికి 80 రూపీస్ పడుతుంది. ఇది లంగా ఓని స్టైల్లో శారీ, ఇది దీని కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ లెహంగా అని చెప్పాలి. ఎల్లో కలరు ఒకటే ఉంది, ఎల్లో కలర్ అయితేనో ఈ విధంగా ఉంటుంది. ఎల్లో కలర్ లెహంగా వచ్చేప్పటికి ఈ విధంగా మంచిగా బుటీస్ తోటి ఈ విధంగా వస్తుంది. ప్యూర్ విస్కోస్ షిఫాన్స్ అనమాట, ప్యూర్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ దగ్గొస్తుంది, దిస్ వన్ ఈజ్ లైక్ దస్ అంటే ఇది వచ్చేప్పటికి మనకి షిఫానే, ఇదైతే షిఫానే. ఇది వచ్చేప్పటికి 2 మీటర్సే ఉంది, ఎందుకంటే వేరే దానికి పెయిరప్ చేసుకోవాల్సి వచ్చింది నేను ఇది. సో ఇది వచ్చేప్పటికి మీకు
ఇది వచ్చేప్పటికి మీకు 200 199, ఇది వచ్చేప్పటికి 100, మొత్తం కలిపి 300 పడుతుంది. దీనికి గనక మీకు బ్లౌజ్ కావాలి అంటే ఇది ఎట్లుంది, అద్దరిపోయింది కదా. బ్లౌజ్ వచ్చేప్పటికి 80 రూపీస్ పడుతుంది. సో నాకు తెలిసి మా వాళ్ళే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకే సెట్ చేసి చేయాలేమో చూస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మా వాళ్ళే, ఇన్ ద సెన్స్ ఆ మాట వాడొద్దు, కొత్త వాళ్ళం వస్తున్నాము మరి మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. సో ఇది వచ్చేప్పటికి మనకి రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ మీద కూడాను మనకి ఈ ఎల్లో, ఓకేనా, ఈ ఎల్లో బ్లౌజ్ వేసుకోవచ్చు. బట్ చూద్దాం మనకి మనకు వచ్చేటువంటి దీన్ని బట్టి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దిస్ వన్, ఇది వచ్చేప్పటికి జార్జెట్ వన్ అనమాట. ఇది జార్జెట్ దుపట్టా, ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్ కింద ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వైట్ కలరు, ఈ వైట్ కలర్కి నేను ఇచ్చేటువంటి షిఫాన్ చున్నీ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ వన్ అని చెప్పాలి. యూ కెన్ గో లైక్ దిస్, అంటే బ్లాక్ అండ్ రెడ్ ఇది ఈ రెండు కాంబినేషన్లో యూ కెన్ గో అని అనమాట. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీసు, ఇది వచ్చేప్పటికి కింద ఐ మీన్ దుపట్టా పార్ట్, అండ్ పైన మళ్ళీ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది తీసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. యూ కెన్ పెయిర్ అప్ దీస్ టూ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వెయిట్ పర్ దేవాంశిక తల్లి పర్నిక వెయిట్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ బ్లూ కలర్ అనమాట. ఈ వైట్ అండ్ బ్లూ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళకి. వైట్ అండ్ బ్లూ అంటే కింద ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవచ్చు అంటే బ్లౌజ్ వచ్చేప్పటికి బ్లూ కలర్ బ్లౌజ్ ఉండాలి, ఓకేనా. ఈ వైట్ వచ్చేప్పటికి మనకి ఓనీ స్టైల్లో రావాలి, మళ్ళీ కింద వచ్చేప్పటికి బ్లూ రావాలి. చాలా డీసెంట్గాను డిఫరెంట్గాను ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి యూ కెన్ గో ఫర్ దీస్ టూ ఆల్సో, ఈ విధంగా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి ఓనీ పార్ట్ లాగా వచ్చి శారీ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీరు కన్ఫ్యూజ్ అయితే ఒకటికి రెండు సార్లు వీడియోని ఫ్రంట్కి బ్యాక్కి చూసుకొని తీసుకొని నాకు ఇది కావాలి ఇది ఓనీగా కావాలి అని చెప్పండి. విస్కోసిల్ వన్లో వచ్చేప్పటికి 2 మీటర్స్ కంప్లీట్, 4 మీటర్స్ వచ్చేప్పటికి 199, ప్యూర్ జార్జెట్స్ వచ్చేప్పటికి 2 మీటర్స్ వచ్చేప్పటికి 150 రూపీస్, 2.5 చున్నీ వచ్చింది అంటే 200 రూపీస్, ఓకేనా, 200 రూపీస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ దీనికి వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పీస్ మీటర్ 80 రూపీస్, దీనికి వచ్చేప్పటికి ఇది ఇక్కడ ఉంది, ఎమరాల్డ్ గ్రీన్ కూడా రావాలి, ఒకటి వచ్చింది అనుకుంటా కదా. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఒకలాంటి పీచ్ కలర్ అనమాట. ఈ పీచ్ కలర్కి మీకు దుపట్టా వచ్చేప్పటికి దిస్ వన్, యూ కెన్ గో ఫర్ దిస్ వన్, ద బ్యూటిఫుల్ వన్ చెప్పాలి. నిజానికి చాలా బాగుంది. 199 + 199 200, ఇవైతేనో ప్యూర్ విస్కోస్ షిఫాన్స్ అనమాట ఇవైతేనో. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఇంకేమున్నాయి, ఆరెంజ్ వన్కి వచ్చేప్పటికి ఎస్ ఆరెంజ్ కలర్, ఈ రెండు ఆరెంజెస్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి వచ్చేది మన దగ్గర ఇంకా విస్కోస్ జార్జెట్ దుపట్టాస్ వచ్చేప్పటికి ఉన్నాయి ఇంకా. ఇదైతే బ్లౌజులకే తీసుకోండి, ఎందుకంటే దుపట్టాస్కి అంత బాగోదు, బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. మా పర్ణిక కుట్టించాను, నీకు బాగోదు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి రెడ్ కలర్ అండ్ దిస్ వన్ ఈస్ దుపటా, ఈ రెండు. సో గాయ్స్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ వీడియో అయితే హైలైటెడ్ వీడియో అని చెప్పాలి. చాలా బాగుంది కలెక్షన్, అయితేను యునీక్ కలెక్షను. కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించండి, మనకి దసరా వస్తుంది, దసరాకి హైలైట్ అయ్యేటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను. మా ఇంట్లో బుడ్డి పిల్లలున్నా పెద్ద పిల్లలున్నా లెహంగాలకి లంగా ఓనీలకి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి అన్నింటికి వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట ఇదైతేను. సో గాయ్స్ బాయ్.